బ్రామ్టెడ్స్ ఒకరు సవాల్ చేశారు, ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఫేక్ అని ప్రూవ్ చేస్తే పేరు ఉల్టా రాసుకుంటాను అని, గుండు కొట్టించుకుంటాను అని. ఈ భారతదేశం హిందువులది కాదని, ద్రవిడులది అని, ఆర్యన్లు బయట నుండి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారని, సో మనకి ఈ వైదిక ధర్మం పాటించే వాళ్ళకి ఈ నేల మీద అధికారం లేదు అంటున్నారు. ఇలాంటి అవకాశం వదులుకుంటే ఎలా ప్రూవ్ చేసేద్దామా? బట్ ఈ వీడియో ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళ వలలో మీరు పడకుండా ఇలాంటి వాళ్ళని ప్రూఫ్స్తో ఎండగట్టడానికి మాత్రమే చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళకి చెప్పినా వినరు, ఇగ్నరెంట్ కాబట్టి. దయచేసి మొత్తం వినండి. ప్రపంచం పుట్టు పూర్వోత్తరాలు చరిత్ర ఆధారాలతో సహా బైబుల్లో ఉంది అంట, అదే ఈమెకి ప్రామాణికం. అక్కడి నుండే మొదలు పెడదామా? బైబిల్ ప్రకారం సృష్టి ఎప్పుడు మొదలైంది? ఆడంతో కదా, అదే అడామ్. అడామ్ నుండి అబ్రహం వరకు బైబిల్ ప్రకారం, బైబిల్ ఆధారంగా 2008 సంవత్సరాలు పట్టింది. తరువాత అబ్రహం నుండి జీసాస్ వరకు ఇంకో 3000 సంవత్సరాలు అనుకుందాం. అంటే ఇంకో 1000 ఏళ్ళు అటు ఇటు యాడ్ చేసుకున్న బతికారనుకున్న, వాళ్ళ పుస్తకం ప్రకారం 6000 సంవత్సరాల ముందు మొదట ఆడమ్ పుట్టాడు. ఓకే కదా. అయితే ఈమె ఏం చెప్పిందంటే, ఆర్యులు వచ్చేసి ఈ నేల మీద ఉంటున్న ద్రవిడులని ఇన్వేడ్ అంటే ఆక్రమణ చేశారంట. ఎప్పుడు? 1500 BCE. అప్పుడు ద్రవిడులు సౌత్కి మైగ్రేట్ అయిపోయారంట వీళ్ళు రావడం వల్ల. ఆర్యులు వచ్చి వేదాలు, సాంస్కృతిని, కొత్త ధర్మాన్ని తమ పైన రుద్దారని వీళ్ళు వెళ్ళిపోయారట. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. స్టీఫెన్ ఓపెన్హైమర్ 2003లో మెటర్నల్ మైటోకాండ్రియల్ DNA అంటే జెనెటిక్గా స్టడీ చేసి అసలు మనం ఎవరు అనే దాని మీద మొత్తం రిపోర్ట్ రాశారు. దాదాపు 150,000 ఇయర్స్ అంటే 150,000 సంవత్సరాల ముందు నుండి ఆయన మొదలుపెట్టారు. మనం అంత దూరం నుంచి వద్దు కానీ 75,000 సంవత్సరాల ముందు నుండి తెలుసుకుందాం. 74,000 సంవత్సరాల క్రితం సుమత్రాలో ఒక సూపర్ వాల్కెనో, అది అగ్ని పర్వతం ఉండేది. దీనిని మౌంట్ టోపా ఈవెంట్ అని పిలుస్తారు. దీనివల్ల 6 సంవత్సరాలు న్యూక్లియర్ వింటర్ వచ్చింది, 1000 ఏళ్ళు ఐస్ ఏజ్ వచ్చింది. ఈ అగ్ని పర్వతం నుండి వచ్చిన మసి ఉంటుంది కదా, బూడిద 5 మీటర్స్ లోతుకి ప్రస్తుత భారత్ పాకిస్తాన్ దేశాలను ముంచేసింది అప్పట్లో. ఇక్కడ ఉన్న ఈ చిత్రం మీకు ఆంధ్రప్రదేశ్లోని జ్వాలాపురంలో జరిగిన తవ్వకాన్ని చూపుతుంది. అక్కడ వారు ఈనాటికి ఉన్న బూడిద పొరను కనుగొన్నారు. షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, బూడిద పొర కింద వారు టోపా సంఘటనకు ముందు మానవులు జీవించారని చూపించే మానవ కళా ఖండాలను కనుగొన్నారు. రవి కొరిసెట్ట అనే ఆయన ఈ తవ్వకాల్లో పనిచేసిన పరిశోధకుడు. ఇంకా మనం ఆర్యన్ ఇన్వేజన్కి రానే లేదు. 75,000 సంవత్సరాల ముందు ఇది, ఇక్కడ మనుషులు ఉన్నారు అని చెప్పే ఒక రుజువు. సరే, 12,000 సంవత్సరాల ముందుకి వద్దాం. 2013లో అమెరికన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రజలుగా మనం ఎవరు అనే ప్రశ్నను గుర్తించడానికి వారు వివిధ ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు మొదలైనటువంటి భారతీయుల యొక్క అతిపెద్ద నమూనాలలో ఒకదాన్ని తీసుకున్నారు. వారు జీనోమ్ వైడ్ డేటాను ఉపయోగించారు. ప్రస్తుతం ఉత్తర మరియు దక్షిణ భారతదేశ ప్రజలకు ఈ నేల మీద ఉన్న పూర్వీకులకు ఏంటి సంబంధం, అసలు సంబంధం ఉందా, ఎక్కడి నుండి ఉంది, ఒకవేళ ఉంటే ఎక్కడి నుండి వచ్చి ఉంటే మన పూర్వీకులతో అంటే ఎవరో ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళతో మ్యాచ్ అవ్వకూడదు కదా, సో దానికి సమాధానం ఏంటి అనే దానికోసం తెలుసుకోవాలనుకున్నారు. షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, ఉత్తర మరియు దక్షిణ భారత్లో ఉండే వాళ్ళందరూ ఒకే పూర్వీకులకు సంబంధించిన వారని, ప్యారలల్గా బతుకుతుండేవారని. ఇదే రిపోర్టు ఓపెన్హైమర్ 65,000 ముందు ఈ నేల మీద మానవులు ఉండేవాళ్ళు అని చెప్పిన దానికి అనుగుణంగా వీళ్ళ స్టడీ డేటా కూడా ఉందని తేల్చి చెప్పారు. అయితే 2000 BCE అప్పటివరకు ప్యారల్ ప్యారల్గా బతుకుతున్నా కూడా వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవడం మొదలైంది, ఇలా మిక్స్డ్ పాపులేషన్ వచ్చింది అని రిపోర్ట్ వెల్లడించింది. 1500 BCE ఆర్యులు భారతదేశానికి వచ్చారనే ఆరోపణ ఉన్నందున ప్రస్తుత జనాభాలో వారు కొంత జన్యుపరమైన ముద్రను వదిలేసి ఉండాలి కదా, DNA అనేది తప్పకుండా ఉండాలి కదా. సో ఆ జన్యు రికార్డులలో మనకు మధ్య ఆసియా జన్యువుల జాడ ఎప్పుడు ఉంది అనే ప్రశ్నను పరిష్కరించడానికి వారు ప్రయత్నించారు. కాబట్టి వాళ్ళు 2000 ఇయర్స్ వెనక్కి వెళ్ళారు, 3000 ఇయర్స్ వెనక్కి వెళ్ళారు, 4000, 5000, 6000 సంవత్సరాలు వెనుకకు వెళ్ళి చెక్ చేసినా కూడా జన్యు రికార్డ్స్లో ఎలాంటి జాడలు కనిపించలేదు. 12,500 సంవత్సరాల వరకు వెళ్ళవలసి వచ్చింది, అయినా ఎలాంటి జాడలు కనుగొనబడలేదు. కనీసం 1500 BCE ఆర్యులు కొంత జన్యుపరమైన విషయాలను వదిలేశారని మీరు అనుకుంటే, ఈ పరిశోధన ప్రకారం 12,500 సంవత్సరాలుగా పశ్చిమ యురేషియాలోని ANI ఇంకా సమూహాల మధ్య భాగస్వామ్య పూర్వీకుల గురించి ఎటువంటి ఆధారాలు కనబడలేదు, కనుగొ
కనుగొనబడలేదు. ఇంకొక పేపర్ రిఫరెన్స్ తీసుకుందాం ఇప్పుడు. ఈ పేపర్ నేషనల్ జెనోగ్రాఫిక్ కన్సార్షియం కు చెందిన ప్రొఫెసర్ రామస్వామి పిచ్చప్పన్ గారు రాశారు, 2012లో రాశారు. అతను తమిళనాడు నుండి వివిధ కులాలు మరియు గిరిజన సమాజాలలో 1680 మంది వ్యక్తులను అధ్యయనం చేసి దక్షిణాదిలో ఎండోగామి ఉందని చెప్పాడు. ఎండోగామి అంటే ఒక సమూహంలో ఉన్న వారినే పెళ్లి చేసుకోవడం. సో ఇలా కనుక మనం అనుకుంటే దక్షిణ భారతదేశంలో ఇది 6000 సంవత్సరాల పురాతనమైనదని ఆయన చెప్పారు. దీని అర్థం ఏమిటి? 500 BCEలో ఆర్యులు భారతదేశంలో స్థిరపడ్డారని, తమ వైదిక నిర్మాణాన్ని, కుల వ్యవస్థను ద్రవిడులపై విధించారు అని కదా. అయితే ఈ ప్రొఫెసర్ ప్రకారం దక్షిణ భారతదేశంలో కనీసం ఎండోగమి 6000 సంవత్సరాల నాటిది అని, ఇది ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం అని పిలువబడే 2000 సంవత్సరాల కంటే ముందే ఉంది అని తేల్చి చెప్పారు. అండ్ వేరే వాళ్ళు ఇక్కడికి రావడం పక్కన పెడితే ఇక్కడి వారు బయటికి వెళ్ళినట్టు చాలా ఆధారాలు ఉన్నాయి. 2013లో పరిశోధకులు ప్రాథమికంగా సిరియాలో రోమన్ కాలనీకి చెందిన కొన్ని అస్థి పంజరాలను కనుగొన్నారు. వారు ఈ అస్థి పంజరాలను విశ్లేషించినప్పుడు ఆ అస్థి పంజరాలలోని జన్యు కంటెంట్ ఉత్తర భారత జనాభాకు సంబంధించినదని వారు కనుగొన్నారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే సరస్వతి నది ఎండిపోవడం వలన బయటి వలసలకు దారి తీసిందని చెప్పారు. ఇప్పటి వరకు మనం జెనెటిక్ డేటా ఆధారంగా ప్రూవ్ చేశాం. ఇప్పుడు ఆర్కియలాజికల్ డేటా చూద్దాం. కిరాణా రాఖీగర్ మనందరికీ తెలుసు, హర్యానాలో 10,000 సంవత్సరాల క్రితం వరకు. ఇప్పుడు మనం త్రవ్వకాలు కళాఖండాలు కనుగొనబడ్డాయి. కేతవరం ఆంధ్రప్రదేశ్లో 8,000 సంవత్సరాల క్రితం. రామచంద్రాపురం తెలంగాణలో 12,000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మీకు చూపించేది 2008లో ASI నుండి వచ్చిన పేపర్. ఇది బిర్రానాలో లభించిన అన్ని కళాఖండాలు వారు చేసిన వివిధ కాలానుగుణాల గురించి మాట్లాడుతుంది. ఈ ఫోటోలో మీరు మోహెంజదారోకి సంబంధించిన 2 సీల్స్ చూస్తున్నారు. సీల్ 420, 430. ఒక సీన్ మీద శివుడు పశుపతినాథుడు ఉన్నాడని చాలా, దీని మీద చాలా ఆర్టికల్స్ వచ్చాయి ఆయన శివుడు అని చెప్పి చెప్పడానికి. ఇంకో ముద్ర మీద చాలా అరుదైన గ్రహాల అమరికను చూడవచ్చును అని చెప్పారు. ఇది భారతదేశంలోని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుండి మార్చ్ 2003లో ఎపిసోడ్లలోని పేపర్ నుండి. భారతదేశంలో ద్వారక యొక్క పశ్చిమ తీరంలో ఒక ఓడను తీసుకుని సోనార్తో అమర్చారు. సోనార్తో సముద్రపు అడుగు భాగాన్ని మ్యాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. 9 కిలోమీటర్ల పొడవైన ఒక కట్టడాన్ని కనుగొన్నారు. సముద్ర మట్టానికి 40 మీటర్ల దిగువన వారు నగర గోడ లేదా కోట యొక్క అవశేషాలు అయ్యుండొచ్చును అని భావించారు. మరింత ఉత్తేజకరమైన విషయం ఏమిటంటే వారు ఒక చెక్క ముక్కను తవ్వి దానిని హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు జర్మనీలోని హనోవర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్త్ సైన్సెస్కు పంపగలిగారు. రిపోర్ట్ ఏం చెప్పిందో తెలుసా? కార్బన్ డేటింగ్ చేస్తే 8,500 to 9,300 సంవత్సరాల మధ్య నాటిది అని తెలిసింది. ఈ కళాఖండానికి చాలా గొప్ప ప్రాచీనత ఉంది అని కూడా చెప్పారు. సో అన్ని రుజువులను ఒకసారి చూస్తే 12,500 ఏళ్ల ముందు వరకు కూడా ఎలాంటి జెనెటిక్ ఎవిడెన్స్ దొరకలేదు. 6,000 సంవత్సరాల ముందు కూడా ఎండోగమి అంటే వాళ్ళ వాళ్ళ సమూహంలో కలిసి ఉండడం, పెళ్లి చేసుకోవడం ఉండేది. అండ్ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిన వాటి ఏజ్ ఈ ఆర్యన్ వచ్చిన టైం దగ్గరలో కూడా లేకపోవడం, ఇవన్నీ చూస్తే ఆర్యన్స్ ఎక్కడి నుండో వచ్చారు అనేది ఎంత అబద్ధమో తెలిసిపోతుంది. ఆర్యన్స్ ఇన్వేషన్ ఒక బూటకం అని తేలిపోయింది. మరి భారతీయ నాగరికత ఎంత ప్రాచీనమైనది? దీనికోసం ఆర్కియో ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించి చేసిన రీసెర్చ్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు పురావస్తు ఖగోళ శాస్త్ర పరిశోధన అంటే వారు మన ప్రాచీన గ్రంథాలలో ఖగోళ శాస్త్ర పరిశీలనల ఉదాహరణలను వెతుకుతారు. అటువంటి పరిశీలన ఎప్పుడు నిజమైందో చూడడానికి ప్రయత్నిస్తారు. దానికి కొన్ని సాధనాలు, ఆధునిక ప్లానిటోరియం సాఫ్ట్వేరు, గణిత శాస్త్రం మొదలైన వాటిని ఉపయోగించి డేట్స్ చెప్తారు. దెన్ మహాభారతంలో ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఇంద్ర అండ్ స్కందాకి మధ్య అభిజిత్ ఒక ధ్రువ నక్షత్రం కాదు అని చెప్పే ఒక కన్వర్జేషన్ అన్నమాట. అయితే 15,000 సంవత్సరాల క్రితం అభిజిత్ నక్షత్రం ఒక ధ్రువ నక్షత్రం అని దానిని చూసి గుర్తుపెట్టుకున్న ఋషులు ముందు తరాలకి ఆ సమాచారాన్ని ఈ విధంగా మహాభారతం ద్వారా చెప్పారు అని ప్రొఫెసర్ వర్తక్ అన్నారు. ఇదంతా నేను చెప్పట్లేదు, ఇదంతా రీసెర్చ్ చేసిన ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళు రాసిన పబ్లిష్డ్ పేపర్స్ ద్వారా చెప్తున్న సమాచారం మాత్రమే. ఇలానే శతపథ బ్రాహ్మణ, తైత్తిరీయ సంహిత, సూర్య సిద్ధాంత, బృహత్ సంహిత, మహాభాస్కరీయ,
ఖండ కటకాయ, ఇంకా ఎన్నో బ్రాహ్మణాసు ఉపనిషత్లలో ఎన్నోసార్లు ఖగోళ శాస్త్రానికి అనుగుణంగా సాక్ష్యాలు దొరికాయి. వీటి ప్రకారం అవన్నీ ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల ముందు జరిగాయో తెలుసుకున్నారు. సో ఈ ఖగోళ శాస్త్రాలు మన ఉపనిషత్తుల ఆధారంగా సనాతన ధర్మం కనీసం 25,000 సంవత్సరాల ముందుది అని తెలిసింది. ఇంకా ఇంకా చెప్తే ప్రతి దాంట్లో ఎన్నో రిఫరెన్సెస్, ఎన్నో ఆధారాలు. అంతవరకు ఎందుకు కానీ ఇచ్చిన సవాల్, ఆర్యులు ఎక్కడి నుండో వచ్చారు అని, సనాతన ధర్మం ఈ నేల మీద పుట్టలేదు అని, ఎక్కడి నుండో ఈ భూమి మీదకు వచ్చింది అని, అది అబద్ధమని రుజువైపోయింది. చిన్న చూపు చూశారు అని, కులాలు సృష్టించారు అని, దళితులని చేశారు అని ఒక అబద్ధాన్ని రుద్దుతున్నారు. ఇదంతా ఎందుకు చేశారు? మనకి మన రూట్స్ తెలియకుండా, మనకి ఈ నేలకి ఎలాంటి అనుబంధం ఉంది తరతరాలుగా అని తెలియకుండా బలహీనపరచడానికి చేసిన పని. అంతా పాశ్చాత్యులు ఇచ్చిందే అని మనల్ని నమ్మించడానికి, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేయడానికి చేసిన కుట్ర. ఆర్య అన్న జాతి భేదం ఏ ఆధారము లేకుండా చెప్పబడింది. ఈ ఆర్య అన్న జాతి భేదాన్ని మొదట వాడింది విలియం జోన్స్. అతడు ఏ ఆధారము లేకుండా ఈ ఆర్య అన్న జాతి భేద ప్రతిపాదన చేశాడు. అతడు అలా చేశాడని బహిరంగంగానే తెలియపరచబడింది. తర్వాతి రోజుల్లో రిస్లీ, హెర్బర్ట్ హోప్ రిస్లీ, ఈ అబద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఈ రిస్లీ మన దేశంలో మొదటిసారి అధికారికంగా కులాల పట్టికను తయారు చేసి కులాల తేడాల్ని కాదు, కులాల హెచ్చు తగ్గుల్ని ప్రభుత్వబద్ధం చేశాడు. ఆర్య అన్న ఊహాజనితమైన వాదన్ను ఎప్పటికీ ఎవరూ నిరూపించలేరు. అది ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని మన చేత చదివించి ఇంగ్లీష్ ప్రభుత్వం మనలో అనర్థాలను సృష్టించింది. ఇంకా మనం ఆర్య అన్న అసత్యనర్థానికి గురి అవుతూనే ఉన్నాం. 230 ఏళ్ల క్రితం జోన్స్ ఈ ఆర్య అన్న భేదాన్ని లేవనెత్తాడు. అంతకుముందు ఇది లేదు, ఎక్కడా ఎవరూ ఈ విషయాన్ని చూడలేదు. మన దేశం మొత్తం తిరిగిన విదేశీ యాత్రికులు కూడా ఏ ప్రాంతంలోనూ ఆర్య ద్రావిడ భేదాలు ఉన్నట్టుగా చెప్పలేదు. 7వ శతాబ్దిలో భారతావనిలో పర్యటించిన చైనీస్ యాత్రికుడు షాన్ జాంగ్ లేదా హ్యువాన్ శాంగ్ కూడా ఇక్కడ ఆర్య ద్రవిడ భేదాలు ఉన్నాయని చెప్పలేదు. అంటే అప్పటికి అవి లేవు అన్నది క్షేత్రవాస్తంగా స్పష్టంగా తెలుస్తుంది. సరస్వతి, వృషద్వతి నదుల మధ్య భాగంలో దేవనిర్మితమైన దేశం ఉంది, అది బ్రహ్మవర్తమని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఈ సరస్వతి నది 9000 BCEలో ఎండిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్యులు అన్నవాళ్ళు 1500 BCEలో ఎక్కడిదో ఒక తెగ నుంచి విడిపోయి భారత భూగంలోకి రావడం మొదలైందని మనకు చెప్పబడుతుంది. ఆర్యులు అనబడే వాళ్ళు తాము రావడానికి 2000 ఏళ్లకు ముందే ఎండిపోయిన నది గురించి పలు సందర్భాల్లో చెప్పారన్నమాట. ఎవరైనా తమ కాలానికి లేని వాటి గురించి, తెలియని వాటి గురించి చెబుతారా? వేదిక్ పీపుల్కి సరస్వతి నదితో సంబంధం ఉంది అన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని బట్టి కూడా ఆర్యులు వచ్చారు అని చెప్పడం అబద్ధమని తెలియవస్తుంది. ఆర్య ద్రావిడ జాతులు అన్నవి ఈ మట్టికి చెందని నిజం కాని కల్పితాలు. ఇంగ్లీష్ వాళ్ళు మన చేత అసత్యాల్ని చదివించారు, అసత్యాల్ని నమ్మించారు, మనల్ని మనకే కాకుండా చేశారు. మనకు రాజకీయ స్వాతంత్రం వచ్చినా భావదాస్యం పోలేదు. మనలో కొందరు, ముఖ్యంగా మేధావులు, ఇంకా బానిసలుగానే ఉన్నారు. ఇంకా మన మేధావులు సిగ్గు లేకుండా మకాలీ దాసులుగా బతుకుతూ ఈ దేశానికి హాని చేస్తున్నారు, కలహాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. జై భారత్, జై హింద్.